సన్నబిడ్డలు పాపమును ఎంచుకొని దోషులై తన సన్నిధికి దూరమైనప్పుడు తన ప్రియసుతుని ప్రాణార్పణ చేత సంధి చేసుకొని తిరిగి తన వడికి చేర్చుకున్నాడు ప్రేమమూర్తి అయిన దేవుడు. ఇకపై తన పిల్లలు కృతనిశ్చయంతో క్రీస్తునందు కడవరకు పరిశుద్ధంగా జీవిస్తారని ఆశించిన దేవునికి ఖచ్చితంగా నిరాశే మిగిలింది. మన ఆత్మీయ జీవితంలో కలిగిన వైఫల్యాలకు కారణం తెలిసిన దేవుడు మన బలహీనతల యందు సహాయం చేయువాడై మనకు కలిగిన దుస్థితికి పరిష్కారం తన జీవగ్రంథంలో వ్రాయించాడు. ప్రతి విశ్వాస జీవితంలో సంభవించే ఈ యథార్థ సంఘటనల సమ్మేళనమును లిఖిత రూపంలో మీ ముందుకు తీసుకువచ్చిన మా ఈ చిన్ని ప్రయత్నం మీ జీవితాలను బలపరుస్తుందని ఆశిస్తూ మీ క్రైస్ట్ గాస్పెల్స్. బలహీనత, క్షణంలో పుట్టిన అనుక్షణ బానిసత్వం, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం ఈ ధరణిలోన దుర్వినియోగం, కాలయాపనకు మార్గం దేవుని కార్యానికి ఆటంకం, శరీరేచ్ఛను నెరవేర్చుకునే వైనం, ఇది కాదా నీ భ్రష్టత్వమునకు కారణం? ఈ బలహీనత అనేది 10 మందిలో బయటపడినది, ఒంటరిగా ఉన్నప్పుడు తన విశ్వరూపాన్ని చూపేది, అవకాశం లేనప్పుడు అగుపడనిది, అవసరమైనప్పుడు అమాంతం మల్లుకుపోయేది. నీ కన్ను చూడకూడని దానిని పొరపాటున చూచినప్పుడు నీలో లేనిది మరొక్కసారి దానినే చూడాలని ప్రయత్నించినప్పుడు ప్రారంభమయ్యేది ఈ బలహీనత. నీ మనసును మదించి నిన్ను తనలో మలచి రహస్యమైన అవమాన కార్యములను నీలో జరిపేదే బలహీనత. నీ కన్నులు మూసి నీ మార్గమును నీకు సరైనదిగా చూపి చివరికి నిన్ను మరణానికి నెట్టివేసేదే బలహీనత. నీ హృదయ పొరలలో ఎక్కడో చిక్కుకున్నది, పైకి మాత్రం కానరానిది, ఊహలలో విహరించేది, సమయం వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపేదే ఈ బలహీనత. కానీ నీవు చిన్నదే కదా అనుకున్నావు, చిన్నగా దాని మార్గంలోకి జారుకున్నావు, పొరపాటే కదా పర్లేదులే అనుకున్నాం, అలా అలవాటు చేసుకున్నాం, ఈ ఒక్కసారే కదా అని ప్రతిసారి అనుకున్నాం, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని పాడు చేసుకున్నాం, ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాం, కానీ లోకమంతా సంచరించే దేవుని కనిదృష్టిని మరిచావు. అనుభవం ఉంది కదా అనుకున్నావు, కానీ నిలుచుచున్నానని తలుస్తూనే అనుకోకుండా పడిపోయావు. మానివేయాలనుకున్నావు, కానీ మనసులో ఇష్టం పెంచుకున్నాం, మునపటి మారు మనసును మరిచావు, మార్పును కోరుకుంటూనే చివరికి మారలేక దిగజారిపోయావు. పరిశుద్ధినిగా ఉండుటకు పిలువబడ్డావు, పరిశుద్ధతనే పాడు చేశావు. విశ్వాసినే కదా అనుకున్నావు, అసలైన విశ్వాసంలో ఉన్నావో లేదో అన్న స్వపరీక్షను మరిచావు. ప్రతిరోజు వాక్యం వింటున్నానని అనుకున్నావు, కానీ నిజ జీవితంలో ఏనాడు దాని ప్రకారంగా జీవించలేకపోయావు. జ్ఞానిని కదా అనుకున్నావు, గర్వానికి బలయ్యావు, బోధ మాత్రం చేశావు, కానీ బోధకు అనుగుణంగా నడవలేక వాక్యాన్ని వక్రీకరించి కలిపి చేరిపావు. అన్ని తెలిసిన పెద్దవాణి కదా తప్పేంటని అనుకున్నావు, అలా అపవాది ఊరిలో పడిపోయావు. ఇలా చిన్న చిన్న బలహీనతలే జయించలేని నీవు పాపం అనే మహమ్మారితో ఎలా పోరాడగలవు? 10 మందిలో భక్తిని నటించే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీతిమంతునిగా ఎలా జీవించగలవు? దేవుని శాసనాలను శరీర క్రియలకు మాత్రమే ఎందుకు వినహించుకుంటున్నావు? జన్మతో దేవుడిచ్చిన యథార్థతను ఈ లోకంలో ఎదుగుతున్నప్పుడు ఎలా మరవగలుగుతున్నావు? అసలు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడగలవా? ఇంద్రియ నిగ్రహం లేని నీవు ఆత్మ సంబంధివా? మనసులో పుట్టని భక్తి బలవంతంగా వస్తుందా? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకున్న నీవు ఆ దేవునికి ఇష్టుడవా? పాపాన్ని అసహించుకోలేని నీవు ఆ పరమ తండ్రి పనిలో నున్నవాడవా? ఒక్కటి చెప్పు, మలిన మాయ మితి మీరిన తలంపులతో ఎన్నాళ్ళు కొన్నాళ్లకు కాలం చెల్లు పాప భోగములు అనుభవించగలవు? నీ మేలు కోరి సాటి సహోదరులు దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తే
రక్త మాంసములు కలిగిన ప్రతి మనిషి పాపం చేయడం సహజమని అంటావు. అసలు ఈ భూమి మీద తప్పులు చేయని మనిషే లేడని వక్కానిస్తావు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కళ్ళుబుల్లి మాటలతో నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. అయితే చూడు, పరిశుద్ధతల నిబద్ధత కలిగిన నీతిమంతుని నీకిప్పుడు చూపిస్తాను. తండ్రి చిత్తాన్ని చిత్తశుద్ధితో చేసి బలహీనత యొక్క బలాన్ని బద్దలగొట్టిన మహాయోధిని యథార్థ గాథను నీకు వినిపిస్తాను. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, అనుక్షణం మన అందరిలా శోధింపబడినను ఏ క్షణమైనను పాపానికి లొంగనివాడు. రక్తం కారునంతగా పాపంతో పోరాడి మరీ దుర్నీతిని పారద్రోలిన నీతి సూర్యుడు, పక్షపాతం లేక క్రియలను బట్టి న్యాయంగా తీర్పు తీర్చే తండ్రికి తన్ను తాను నిర్దోషునిగా అర్పించుకొనిన యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పావనుడు, సంపూర్ణ సిద్ధి పొందిన ఏకైక ప్రధాన యాజకుడు, చరిత్రలో చెక్కు చెదరని స్థానం సంపాదించి తండ్రి చేత అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడినవాడు శ్రీ యేసు క్రీస్తు ప్రభు. ఓ క్రైస్తవుడా, నీవు పరిశుద్ధంగా నిర్దోషంగా తండ్రి ఎదుట నిలవబడాలని తండ్రి కోరిక ప్రకారం నీకోసం సిలువలో బలి అయిన ఆ క్రీస్తు త్యాగాన్ని గుర్తించుకో. ఆయన నీ పూర్వ పాపములకు శుద్ధి కలగజేసిన సంగతిని జ్ఞప్తికి తెచ్చుకో. కల్మషమైన మనస్సాక్షితో ప్రభు బలను క్రీస్తు యేసుని పరిశుద్ధ శరీరమని వివేచింపక తిని త్రాగుతూ నిన్ను నీవు విమర్శించుకోలేక బలహీనుడివైపోయావు. తద్వారా రాబోతున్న శిక్ష విధిని మరిచావు. ఇలా అయితే పరిశుద్ధతను గురించి ఎలా ప్రచురించగలవు? ఎలా పరలోకానికి వెళ్ళగలవు? ఆలోచించు. ఆ నమ్మదగిన వానికే నమ్మక ద్రోహం చేస్తావా? ఆ నీతిపరుని నామాన్ని దూషణ పాలు చేస్తావా? ఇప్పుడైనా నీ నిర్జీవ క్రియలను విడిచిరా. ఇప్పటికైనా ఆయనను పోలి నడుచుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఒక్క క్షణం ఆగి ఆలోచించు. తీర్పు దినాన సర్వలోక నాదుని ఎదుట అందరూ చూస్తుండగా సిగ్గుతో తల దించుకునే పరిస్థితి రాక ముందే కనీసం ఇప్పుడైనా మేలుకో. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ప్రతి ఒక్కటి క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెలుగులోకి రాకమానదు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి గూఢమైన ప్రతి అంశమును గురించి విమర్శ చేయినప్పుడు నీ దాగుడు మూతలు అంతటితో బహిర్గతం, నీ పరువు కాస్త పతనం. ఓ క్రైస్తవుడా, ఒక్కసారి వెలిగింపబడిన పిమ్మట బలహీనతల సాకులతో పొరపాటుల వంకలతో ప్రతిసారి పాపమును గెలిపించుచు మాటి మాటికి ఆ క్రీస్తుని సిలువేస్తున్న నిన్ను మార్చడము మాటికి అసాధ్యమే కదా. ఒకప్పుడు క్రీస్తునందు జన్మించి ఇక్కను ఎదగలేక శరీర సంబంధమైన నీవు బలహీనుడువు కావంటావా? అందుకే చల్లగనైనా ఉండు, వెచ్చగనైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండకు. బ్రతికితే దేవునిలో బలవంతునిగా బ్రతుకు, లేదంటే లోకంలో అన్ని భోగాలతో సుఖంగా బ్రతుకు. కానీ క్రైస్తవునిగా ఉంటూ బలహీనతలతో కొనసాగుతూ నిన్ను నీవే మోసం చేసుకోకు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు బుద్ధిపూర్వకంగా పాపం చేసి కటిక చీకటిలో జారిపోకు. అందుకే బలహీనతలతో నరకానికి వెళ్ళాలన్నా లేక బలవంతుడివై పరలోకానికి వెళ్ళాలన్నా నీకున్న ఒకే ఒక్క సాధనం ఈ శరీరమే. ఇకనైనా దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములతో నీ మనసును స్వాధీనపరుచుకో.
నీకు తలంపు పుట్టక ముందే నీ గురించి ఎరియున్న నీ దేవుని ఎదుట ఇప్పటికైనా నీ తల వంచు. ఓ క్రైస్తవుడా, కనీసం ఇప్పుడైనా మేలుకు. దేవుడు నిన్ను ప్రష్ట మనసుకు అప్పగింపక ముందే జాగ్రత్త పడి తప్పుదిద్దుకో. నిన్ను నీవే విమర్శించుకో. బ్రతుకు పోరాటంలో నెగ్గడానికి నేటికి తప్ప రేపటికి చోటు ఇవ్వని నీవు పరలోక పందంలో గెలుపు పొందడానికి భారమైన పాపమునకు దాని మారు రూపమైన చిన్న చిన్న బలహీనతలకు ఎన్నటికీ తలవంచకు. ఒకవేళ ఇప్పుడు నీవు క్రీస్తునందు బలవంతుడివా, అయితే అంతం వరకు కొనసాగగలవా ఒక్కసారి పరీక్షించుకో. ఇట్లు క్రైస్ట్ గోస్పల్ సోల్జర్స్.